హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరితేజు కిచెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జొన్న పిండితో దోశలు. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ, ఒక కప్పు జొన్న పిండి, హాఫ్ కప్ బియ్యం పిండి, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి మరియు బియ్యం పిండి వేసేసుకోవాలి. ఇవి చాలా హెల్తీకరమైన రెసిపీ అండి. సో జొన్న రొట్టె అందరికీ రాదు కదా, ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి దోశలు. సో పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసేస్తున్నాను నేను ఇందులో. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా విందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని జీలకర్ర, ఇవి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ దోశలు మన హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఎప్పుడు బియ్యం పిండితో దోశలు వేసుకుంటాము, గోధుమ పిండితో కూడా వేసుకుంటాం కదా, ఇలా జొండ పిండితో వేసుకొని చూడండి, మన హెల్త్ పరంగా డైట్ పరంగా కూడా చాలా హెల్త్. సో నేను 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను, మన ఇష్టం అన్నమాట పెరుగు. కొంచెం పుల్ల పుల్లగా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే వాటర్ వేసేసుకోవచ్చు. సో రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేయకూడదు. మనం దోశల పిండిలాగా మొత్తం పలుచగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఇలా ఇలా దోశలు మనం వేస్తాం కదా, అలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇలా దోశలాగా వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. అందరికీ జొన్న రొట్టె చేయడం రాదు కదా, సో ఇలా దోశలు కూడా వేసుకొని మనం తినొచ్చు, మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా అయ్యాయో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో ఇలా వేసిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ ఇలా ఇలా సన్నగా వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని దానిపైన మూత పెట్టాలి, అది లోపల బాగా కుక్ అవుతుంది జొన్న పిండి కదా. సో అది లోపల కుక్ అయిపోయింది, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా తీసేసుకొని ఇంకోవైపు కూడా కాల్చుకుంటే మనకెంతో టేస్టికరమైన జొన్న పిండిల పిండితో చేసిన దోశ రెడీ అయిపోయింది. సో మళ్ళీ కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం మనము. 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఇది చాలా పలుసగా వస్తుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. చూడండి 2 సైడ్స్ కూడా బాగా కాలాయి కదా. సో మన రెడీ అయిపోయింది జొన్న పిండితో చేసిన దోశ. ఇది చట్నీతో అయినా సరే, టమాటా చట్నీతో అయినా సరే, మ్యాంగో చట్నీతో అయినా సరే మనం తినేయచ్చు. ఎంతో టేస్టీగా కరకరలాడే దోశ రెడీ అయిపోయింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి, చాలా హెల్త్కి మనకి డైట్కి చాలా మంచిది. సో నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మ్యాంగో చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇది వేడి వేడి పైన తింటే సూపర్గా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది లోపల కూడా బాగా కుక్ అయిందో లేదో మీకు వెతికి చూపిస్తాను దోశని. చూడండి లోపల కూడా బాగా కుక్ అయిపోయింది, క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా ఎంత చక్కగా వచ్చాయో ఆ దోశలు చూడండి. మీరు కూడా ఇలా డైట్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.